వైఎస్ఆర్సిపి అయితే ఎటువంటి పొత్తు లేకుండా సింగిల్ గానే ఎన్నికలకు వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు చెప్తారు కదా సింహం సింగిల్ గానే వస్తుంది అని. అలాగే వచ్చారు 2019లో, ఈసారి కూడా అలాగే వెళతారు అనేది. కాకపోతే కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా లేదా అన్నప్పుడే పొత్తు విషయాలు అధిష్టానం చూసుకుంటుంది అని విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పినప్పుడే ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది. ఇదే టైంలో భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన, తెలుగుదేశం పార్టీ మూడు కలిసి ఒక పొత్తుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపి పొత్తు పెట్టుకుంటుందా లేదా కాంగ్రెస్తో అంటే, తాజాగా మంత్రులు కానీ కొంతమంది మాజీ మంత్రులు కానీ కొంతమంది చెప్పినమాట, భవిష్యత్తులో గనక కేంద్రంలో ఎవరైతే అధికారంలోకి వస్తారో, అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక హామీ ఇస్తారో ప్రత్యేక హోదా విషయంలో, వాళ్ళకే ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది అనేది. అంటే పొత్తు అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉంటే అవకాశం ఉండడం తప్ప ముందైతే ఉండదు, అది కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే ఈసారి. అది అంటే ఆ ఒప్పందంతోనే ముందుకు వెళ్తాము అనేది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అందుకు హామీ ఇస్తే, ఒక బలమైన హామీ ఇస్తే, హామీని నిలబెట్టుకుంటుంది అనే నమ్మకం కలిగితే, ఎన్నికల తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్కి ఏమన్నా మద్దతు ఇస్తారా, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారా, ఇదేనా ఈ వ్యాఖ్యల సారాంశం, వేచి చూడాలి.